గో టు సామ్ కీర్తనలకు వెళ్దాం. 91వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. సామ్ 91 వర్స్ నంబర్ 11. ఓన్లీ రీడ్ 11. అండర్లైన్ దట్ స్క్రిప్చర్. అందరూ కూడా ఆ మాటని అండర్లైన్ చేసుకోండి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ది సర్మన్, ఐ వాంట్ టు టెల్ యూ అ ఫ్యూ అనౌన్స్మెంట్స్. కొన్ని అనౌన్స్మెంట్స్ మీకు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటిది అంటే, దిస్ ఎలక్షన్స్ విల్ బి ద లాస్ట్ ఎలక్షన్స్. ఇవే లాస్ట్ ఎలక్షన్స్ ఈ భూమి మీద. దిస్ ఎలక్షన్స్ ఈజ్ వెరీ క్రూషియల్ ఎలక్షన్స్. ఈ సీజన్లో అది ఎంపీ ఎలక్షన్సా లేదా సీఎంఆ పిఎం ఎలక్షన్సా, అది ఏదైనా మీరు అనుకోండి, అది ఏ ఎలక్షన్స్ అయినా తీసుకోండి, దిస్ విల్ బి ద లాస్ట్ ఎలక్షన్స్. అంతే, ఇంకా నువ్వు నేను మనమందరము ఎలక్షన్స్ చూడము. రాసిపెట్టుకోండి మాట, ద ర్యాప్చర్ ఈజ్ వెరీ సూన్. రాకడ చాలా దగ్గరలో ఉంది. మేబీ మీకు అర్థం కాకపోవచ్చు, కొందరు ఉత్తుత్తిగా చెప్తున్నాడేమో అనుకోవచ్చు, కొందరు అనుమానంతో వినొచ్చు, కొందరు నిజమని నమ్మచ్చు. మీరు ఏమన్నా ఏమైనా చేసుకోండి, ముందుగానే చెప్తున్నా, దిస్ ఎలక్షన్స్ విల్ బి ద లాస్ట్ ఎలక్షన్. ఇంకా ఉంటాయి ఎలక్షన్స్, మనముండం. సో ద నెక్స్ట్ ఎలక్షన్స్ విల్ బి ద యాంటీక్రైస్ట్ ఎలక్షన్స్. అంత్యక్రీస్తును ఎన్నుకునే ఎలక్షన్స్ వస్తాయి నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్. వన్ రూలింగ్, వన్ నోట్ ఆర్ వన్ కాయిన్. ప్రపంచమంతా ఒకటే నోట్ ఉంటుంది, ప్రపంచమంతా ఒకటే డబ్బు, దాని పేరు ఒకటే ఉంటుంది. అది డాలరా రూపాయా అది వాళ్ళ ఇష్టం. అపవాదిగాడు ఏం చెప్తే అదే ఫైనల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పాలి ఇవన్నీ, ఓకే, మీరు తెలుసుకోండి. మీకు అంత మెచ్యూరిటీ లేకపోవచ్చు, అయినా మీరు తెలుసుకోవాలి. ద యాంటీక్రైస్ట్ విల్ బీ ఎగ్గే. యాంటీక్రైస్ట్ విల్ బీ ఎగ్గే. అటుగాని వాళ్ళు ఉంటారు, అబ్బాయి కాదు అమ్మాయి కాదు. సో హీ విల్ బీ ద యాంటీక్రైస్ట్. వాడు అంత్యక్రీస్తు అవుతాడు. దాన్ని అంత్యక్రీస్తు అన్నారు, యాంటీక్రైస్ట్ యాక్చువల్లీ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది. యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. వాడు ఎలా వస్తాడు అంటే, నేనే క్రీస్తుని వస్తాడు. సో ప్రపంచమంతా ఇజ్రాయెల్ని ఫోకస్ చేయబోతుంది. ఇజ్రాయెల్ హాట్ టాపిక్ అవుతుంది, ఇజ్రాయెలే మెయిన్ సెంటర్ అవుతుంది, ఇజ్రాయెలే అన్నిటికీ మూల కారణం అవుతుంది. సో గే విల్ బీ ద యాంటీక్రైస్ట్. సో వన్ రూలింగ్కు రాబోతుంది. సో దిస్ ఎలక్షన్స్ విల్ బీ ద లాస్ట్ ఎలక్షన్స్. సో రైట్ సీఎం రావాలి, రైట్ పిఎం రావాలి. యూ నీడ్ టు ప్రే ఫర్ ద ఎలక్షన్స్. Let there be a right man in Jesus' name. Amen. Amen. Hallelujah. Amen. Let there be a right person in the central government. Amen. 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 Central lo devudu manchi vallani devudu pettunu gaaka. Amen. States lo devudu manchi vallani pettunu gaaka. Amen. Manaku koncham tondaraga ayipoyina Telangana lo, Andhra, inga rakarakala pranthallo kuda elections next month unnai. So this elections will be very crucial. Very crucial. Very crucial. So no more elections, this elections will be the last elections. So meeku teliyalu kabatti cheptunnanu ayya maakem maaku deeniki em sambandham ani meeru oka vela nannu adiginappudiki nenu em cheppalenu endukante idi raakadiki rapture ki idi soochana. So meeru aagamarichi nidrapothe maatramu chaala ibbandi aitadi. So you need to be very sharp, we need to be very smart, okay, chaala alert ga undali meeru. సో తప్పకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. ఆమెన్. మనము ఎత్తబడిన తర్వాతనే యాంటీక్రైస్ట్ అనేవాడు బయటకు వస్తాడు. మనము ఎత్తబడిన తర్వాతనే శ్రమల దినాలు ప్రారంభమవుతాయి. మనము ఎత్తబడిన తర్వాతనే ఆ రకరకాల ఆ ఎర్రని పయను కోస్తారు, రెడ్ కలర్ కావు ఒక దాన్ని వాళ్ళు వధించాలని ఇజ్రాయేల్ ప్రజలు కోరుకుంటున్నారు. సో ప్రపంచమంతా నమ్ముతుంది ఏసై వచ్చి వెళ్ళిపోయాడని, ఇజ్రాయిల్ ప్రజలు మాత్రం వస్తున్నాడు మా మెస్సై అని వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు పాపం. ఓకే, నో ప్రాబ్లం. సో నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష.
సో దెర్ ఆర్ టూ ఆప్షన్స్, వన్ ఈజ్ హెవెన్ అండ్ వన్ ఈజ్ హెల్. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, నువ్వు ఏదైనా, నిన్ను దేవుడు బలవంత పెట్టడు, నిన్ను నీకు దేవుడు ఆప్షన్స్ మాత్రమే చూపిస్తాడు. ఇది మామిడికాయ, ఇది జాంకాయ, ఇది సపోటా, ఇది బత్తాకాయ అని చూపిస్తాడు. లాస్ట్కి ఒక పండు చెప్తాడు, దీన్ని తినద్దు అంటాడు. ఏదైతే మనము తినద్దని దాన్ని తింటామో, కంపల్సరీ వీఆర్ చూసింగ్ ఏ డిఫరెంట్ థింగ్. వీఆర్ చూసింగ్ ఈవిల్ దాన్ గాడ్. దట్స్ ఇట్. సో ఎలక్షన్స్, ఎలక్షన్స్ కొరకు మీకు ఏం తెలిసినా తెలియకపోయినా మీరు ఒకటే, ప్రభా ఈ ఎలక్షన్స్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ ఎలక్షన్స్లో నీ బిడ్డలు వచ్చును గాక అని ప్రార్థన చేయండి. ఆమెన్. వేరే వాళ్ళు రాకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా యాంటీ క్రైస్ట్కి వాళ్ళందరూ మిత్రులు, బంధువులు. దే ఆర్ పీపుల్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ఫ్యామిలీ. యాంటీ క్రైస్ట్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ వన్స్ నేమ్, బట్ బీ కేర్ఫుల్, రాసుకోండి వీలైతే. దిస్ ఎలక్షన్స్ విల్ బి ద లాస్ట్ ఎలక్షన్స్. దిస్ ఎలక్షన్స్ విల్ బి ద లాస్ట్ ఎలక్షన్స్. అయిపోయింది, అయిపోయింది. 26, 28, or 30, ఈ మూడు నెంబర్లో ఎనీ టైమ్ ర్యాప్చర్ అవ్వచ్చు. ఏమన్నా చేసుకోండి మీరు, ఇంకా చక్కబెట్టుకొని ఇంకా ఇల్లు దుడుచుకుంటూ 2026 రాసుకోండి, 2028 and 2030 ర్యాప్చర్ అంటే మాయమైపోతాం మనం, అసలు మరణం ఉండదు. లోపల బోల్ట్ పెట్టుకుని మనం ఆరాధించాం, ర్యాప్చర్ వచ్చేసింది, మనం అందరం ఎత్తబడ్డాం, మైకులు ఫ్యాన్లు ఇలానే ఉంటాయి. ఎవరైనా మీ బండ్లు కూడా బయటే ఉంటాయి, మీ కార్లు కూడా బయటే ఉంటాయి, అసలు అవి ఎక్కడికి ఎవరు తీసుకెళ్లరు, అవి అట్లనే ఉంటాయి. ఏంటి ఇది, వారం నుంచి ఇక్కడే ఉంది బండి అని చెప్పి అప్పుడు జనాలు ఎత్తుకున్నప్పుడు ప్రపంచమంతా టీవీ న్యూస్లు, ఛానళ్ళు అందరూ కూడా క్రైస్తవుల్ని సర్వే చేస్తారు. అప్పుడు భూమి మీద ఎవరైతే క్రైస్తవులు ఉండరో అప్పుడు జనాభా లెక్కలు, అప్పుడు ఇవన్నీ సర్వే చేసిందా తెలుస్తుంది, ఈ భూమి మీద క్రైస్తవులే లేరని. అప్పుడు తెలుస్తుంది. ఈ సర్వే అంతా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అనేక ప్రాంతాల్లో, దేశాలు అందరూ కూడా ప్రతి క్రైస్తవుడి ఇంటికి వెళ్ళి చూస్తారు, ఆ ఇంట్లో క్రైస్తవుడు ఉండడు. హల్లెలూయా. వాడు మాయమైపోయి ఉంటాడు, వాడు మాయమైపోయి ఉంటాడు, వాడు మాయమైపోయి ఉంటాడు. నీ ఇల్లు ఇల్లుగా ఉంటుంది, నీ ఫ్యాన్ అట్లనే తిరుగుతుంటుంది. ఎన్ని సంవత్సరాలని ఎవరు ఆపరు, ఎందుకంటే ఎవరన్నా వచ్చి తలుపు పగల కొడితే తప్ప ఏమీ జరగదు. సో దెర్ విల్ బి ఎ ట్రిబులేషన్ పీరియడ్ ఎట్ 7 years. 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంది. జూబ్లీ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. 25 years జూబ్లీ ఇయర్ అంటారు. జూబ్లీ, యేసు ప్రభు వచ్చెళ్ళి 2025 సంవత్సరాలు అవుతుంది. 2000 తీసేస్తే ఈ 25 సంవత్సరాలు ఒకటి సెలబ్రేట్ చేయాలి ఇజ్రాయెల్ ప్రజలు. ఏం తెలుసా, ఆ సిల్వర్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేయాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది ర్యాప్చర్ సీజన్స్. ర్యాప్చర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. 2026, 2028, or 2030 ఈ 3 సంవత్సరాల లోపల ఏమైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అండ్ ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఐఎమ్ మెంటల్లీ, ఫిజికల్లీ నేను రెడీ అవుతున్నాను. ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ దట్. ర్యాప్చర్ వస్తే నేను ఏమవుతుందో, ఆ కడబూర విరంగానే మొత్తం శవాలు, ఒక్క సమాధి కూడా ఉండదు, అన్ని సమాధులు క్రిస్టియన్ గ్రేవ్యార్డ్స్ అన్ని ఖాళీ అయిపోతాయి. హల్లెలూయా. నెక్స్ట్ బ్యాచ్ మనం వెళ్ళిపోతాం. ఆమెన్. సమాధులు ఖాళీ అయినా చూసుకో, ర్యాప్చర్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఎవరు, మనమే. నెక్స్ట్ సెకండ్ మనమే. ఐఆమ్ టీచింగ్ యూ. నేను ప్రతి వారం గుర్తు చేయాలనుకుంటున్నాను మీకు, జాగ్రత్త. ఎవ్రీ వీక్ ఐ వాంట్ టు యూనో ఇన్ఫార్మ్ యూ దట్ ర్యాప్చర్ ఈజ్ వెరీ సూన్. దేవుడు రాబోతున్నాడు మన కోసం. ఆమెన్. ఆయన మధ్యాకాశములోకి మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆమెన్. సో దయచేసి వినండి నా మాటలు, పొర్రపాటున కొట్టే కండి. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను యాక్చువల్లీ మీకు. I'll show you the proofs. Raanna dinalla meeku proofs chupistanu. This elections will be the last elections. 2026, 2830 ee 3 samacharala numbers lo emaina jarugutadi em asalu 26 lopale rapture ochina meer aashcharyapokandi. Another 1.5 year of time. Okavella ee 3 samacharalu miss ayinda,
ఇక 2050కే అసలు అది జరగని పని, అది జరగని పని. ఎవ్రీ ప్రాఫెట్, ఎవ్రీ అపోస్టల్, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ వెయిటింగ్. ఈరోజు నేను కొంచెం లేట్గా చెప్పాను యాక్చువల్లీ మీకు ఈ ఇన్ఫర్మేషన్. ర్యాప్చర్ ఈజ్ వెరీ సూన్, రాకడ అతి సమీపముగా ఉన్నది. జాగ్రత్త, వెలుగున్నప్పుడే నీటిని చక్కబెట్టుకో, వెలుగున్నప్పుడే నీటిని చక్కబెట్టుకో. లేదంటే మాత్రం నువ్వు తైతక్కలాడుకో, నువ్వు ఎలాగైనా చేసుకో, అసలు ఈ భూమి 1% కూడా జరగదు. యాజ్ ఇట్ ఈజ్ అట్టే ఉంటుంది మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా. అప్పుడు వాడు అంత్యక్రీస్తు లేదా ఆ క్రీస్తు విరోధి వచ్చి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు ఒక మందిరాన్ని కట్టబోతున్నారు, ఆ మందిరములోకి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ వాడు కూర్చొని పరిపాలిస్తాడు 7 సంవత్సరాలు. హీ రూల్స్ దిస్ నేషన్. ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్క పాస్టర్ ఉండడు, ఒక్క చర్చ్ ఉండదు. వినుట వలన విశ్వాసం వస్తుంది. అసలు చెప్పేటోడు ఎక్కడున్నాడు? చెప్పేటోడు ఎవరు ఉండరు? ఇంకా యేసు ప్రభు నమ్ముకొని ఎవడు చెప్పడు? అసలు యేసయ్య పేరు 7 సంవత్సరాలు భూమి మీద వినపడదు. నో మోర్ జీసస్, నో మోర్ జీసస్. 7 సంవత్సరాలు ఎవరైనా రక్షింపబడాలని ఎవరన్నా కోరుకున్నారా? ఎవరికైనా ఎప్పుడన్నా ఒక సువార్త తెలిసిందా? అది వాళ్ళు పారిపోతారు అరణ్యములోకి, సముద్రములోకి. ఇంకోటి నువ్వు కోసుకున్నా సావవు, నువ్వు ఉరేసుకున్నా సావవు, నువ్వు విషం తాగినా అసలు మరణమే ఉండదు 7 సంవత్సరాలు. నువ్వు ఈ భయంకరమైనవి తట్టుకోలేక చనిపోదాం అనుకున్నా నువ్వు చనిపోలేవు. వాడికి 7 సంవత్సరాలు అప్పగింపబడుతుంది. ఎన్ని సంవత్సరాలు? నువ్వు పరిపాలించుకో, 7 సంవత్సరాలని దేవుడు వాడికి ఇచ్చేస్తాడు. వాడు 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు, రాసి రంపాన పెడతాడు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టార్చర్. 7 ఏళ్ల శ్రమలు ఇక్కడ, 7 ఏళ్ళు విందు పైన. ఆమేన్, హల్లెలూయా. ఆ 7 సంవత్సరాలు దేవుడు మనల్ని ఆయన కృపలో భద్రపరుచుకొని మనల్ని ఆయన సత్కరించి సన్మానించబోతున్నాడు. ఆమేన్. విందంటే అందరికీ విందు అంటే ఒకటే ఉంది మైండ్ సెట్లో, పెద్ద టేబుల్ వేసి దేవుడు 7 సంవత్సరాలు భోజనాలు పెడతాడని. చీ, ఎంతసేపు తిండి? నో, 7 ఏళ్ల విందంటే ఆయన ఒక మీటింగ్ పెట్టి ఒక్కొక్కరి చేసినటువంటి క్రియలను, ఆయన సత్క్రియలను సన్మానిస్తాడు. నువ్వు ఒక ఆత్మను సంపాదించావా, నీకు ఒక షీల్డ్ ఇస్తాడు. నువ్వు ఒక ఆత్మను తెచ్చావా, నువ్వు 20 ఆత్మలు 10 ఆత్మలు తెచ్చావా, మందిరములు అనేకమైనటువంటివి చేసావా, నీకు దేవుడు సన్మానించి సత్కరిస్తాడు. హీ విల్ ఆనర్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. యేసు ప్రభువులు వారు నిన్ను తండ్రి ముందు ఏం చేస్తారు తెలుసా? ఆ 7 సంవత్సరాలు ఘనపరుస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను ఘనపరుస్తాడు అందరి ముందు. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ అని చెప్పి దేవదూతలందరూ మీకు చప్పట్లు కొడతా ఉంటారు. ఆమేన్, ఆమేన్. మీరు రాయలేకపోతున్నారా, రికార్డ్ చేసి ఫోన్లో పెట్టుకోండి, రోజు ఈ నా మాటలు వింటూ ఉండండి. టైమ్ ఈజ్ అప్, సమయం అయిపోయింది. దేవుడికి 1.5 ఇయర్ పెద్ద లెక్కగా. అందుకని మీరు కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నారా, దినాలు, గంటలు, రోజులు పరిగిస్తున్నాయి. ఎప్పుడు గమనించలేదా? నాకు కొన్ని సంవత్సరాల నుంచి చాలా స్పీడ్గా ఉంటున్నాయి అన్నీ. ఒక రోజు ఇటు తిరిగిలో అయిపోతుంది, ఒక సంవత్సరం ఇటు తిరిగిలో అయిపోతుంది. స్పీడ్ చేసాడు దేవుడు. అన్నీ వస్తాయి, ఇంకా ఒక కరువు లేని అవి చిన్న చిన్న బుడ్డి పెద్ద పెద్ద. అసలు మనము ఈ కరువులు, ఈ శ్రమలు, ఈ వర్షాలు, ఈ వరదలు, ఈ యుద్ధాలు కాదు నువ్వు గమనించాల్సింది. నువ్వు గమనించాల్సింది దేవుణ్ణి. ఆమెన్. ఆయన ఎట్టొస్తున్నాడు, ఎవరితో వస్తున్నాడు, ఆ కరువులు, ఆ యుద్ధాలు, అవి 100% జరగాలి, అవి రూల్. అది కానీ నువ్వేం చేయాలి తెలుసా? దేవుడు వస్తున్నాడు. ఆమెన్. ఎంతకెంతకి ఈ అంత్య దినాల్లో నిద్ర తగ్గించుకుంటే నీకు అంతకంత మంచిది. ఆమెన్. ఓన్లీ 1-2 అవర్స్, 3-4 అవర్స్ పనుకోండి, 5 అవర్స్ లోపల పనుకోండి, లేహేసేయండి.
ఎక్కువ ప్రభు కొరకు ఎదురు చూడండి. ఆమేన్. ఎక్కువ ప్రభు కొరకు ఎదురు చూడండి. ఆమేన్. జీసస్ ఇస్ కమింగ్ సూన్. ఆమేన్. జీసస్ ఇస్ కమింగ్ సూన్. యేసయ్య రానయ్యున్నాడు. యేసయ్య రాబోతున్నాడు. యేసయ్య త్వరగా రానయ్యున్నాడు. యేసయ్య కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో మన ముందుకు రాబోతున్నాడు. ఆమేన్. సో వీ వాంట్ సీ డెత్. వీ వాంట్ సీ డెత్. ఆమేన్. ఒకవేళ చనిపోవాలనుకున్న వాళ్ళు, చనిపోదామని ముందుకు డేట్లు రాసి పెట్టుకున్న వాళ్ళు, ప్లీజ్ పోస్ట్ పోన్ యువర్ డెత్. యూ విల్ బి ర్యాప్చర్డ్. ఆమేన్. మీరు మాయమైపోతారు. ఆమేన్. యూ విల్ బి ర్యాప్చర్డ్. యూ విల్ బి ర్యాప్చర్డ్. దేవుడు మిమ్మల్ని మాయం చేసేస్తాడు. హల్లెలూయా. 2026 ఎన్ని సంవత్సరాలు ఉంది ఇంకా? హార్డ్లీ 18 మంత్స్ ఆర్ 20 మంత్స్. లెక్క పెట్టుకో ఒక్కొక్క నెల. ఈ ఏప్రిల్ అయిపోయింది, 2-3 రోజులు ఏప్రిల్ అయిపోద్ది. మే అమ్మ బాబోయ్ దగ్గర పడుతుంటే గుండెలు భరిగిస్తావు నేను ఒక లోపల. ఏంది ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ తెచ్చినాం? ఆ మరి తెస్తాను, రోజుకు ఒక ఇన్ఫర్మేషన్ తెస్తాను మీకోసం. ప్రతి ఆదివారం జాగ్రత్త. గెట్ రెడీ టు యూనో టేక్ కేర్ ఆఫ్ దట్. మీరు వినడానికి సిద్ధంగా ఉండండి. చాలా భయంకరంగా ఉన్నాయి దినాలు, చాలా భయంకరంగా ఉన్నాయి దినాలు. మనం ఎత్తబడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఎనఫ్ అబౌట్ దిస్. యూనో ఐమ్ నాట్ యూనో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. నేను మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి. మీరు చేస్తుంటున్న పనులు, మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీరు చేస్తున్న ప్రార్థన జీవితాలు అన్నీ ఇంకొంచెం అలర్ట్గా చేయండి. అన్నీ కూడా ఇంకొంచెం నిష్టగా, శ్రద్ధగా, ఇంకొంచెం ఆసక్తితో చేయండి. దేవుడు రానై ఉన్నాడు. ఆమేన్. నీ కొరకు 7 సంవత్సరాలు దేవుడు, ఆయన గొప్ప ప్రతిఫలమును, ఆయన గొప్ప రివార్డులు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇదిగో చేతులు కాళ్ళు పనిచేయకపోయినా, ఏ అసలు ఒళ్ళు సాగరించకపోయినా దేవుడి కొరకు పనిచేయ. ఆమేన్. ఆమేన్. రివార్డ్స్ ఆర్ గెటింగ్ రెడీ. రివార్డులు, అవార్డులు మీ కొరకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు దేవుడు 7 సంవత్సరాల కోసం. ఆమేన్. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. 91 Psalm verse number 11. Yes. That's what my point. That's what my point. Focus on me very carefully. నీ పాదములకు రాయి తగలకుండా Today my topic is all about angelic ministry. దూతల పరిచర్య. మనకే మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు. అసలు ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక మినిస్ట్రీ, ఒక పరిచర్య ఉంటుంది. ఈ భూమి మీద దేవుని బిడ్డగా నువ్వు మార్చబడ్డావా? ఈ భూమి మీద దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావా? ఈ భూమి మీద దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? ఈ భూమి మీద దేవుని బిడ్డలుగా నువ్వు బతుకుతున్నావా? నీకు కూడా దేవుడు ఏదో ఒక పరిచర్యను దాచిపెట్టాడు. ఆమేన్. The same way, we need to think about angels. అసలు దూతలకి దేవుడు ఎటువంటి పరిచర్యని ఇచ్చాడు? దూతలు ఏం చేస్తుంటాయి? దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంటాయి. అవే కాదు, దూతలు చాలా రకాలున్నాయి. కెరాబులు, షరాబులు, భయంకరమైనటువంటి దూతలు, ఎన్నో రకాల కేటగిరీస్ ఉన్నాయి. దేవుడి దగ్గర ఉన్న దూతలు వేరు, తన కింద క్యాడర్ దూతలు వేరు, మన కొరకు పనిచేసే దూతలు వేరు. ఆమేన్. దేవుడి దగ్గర పనిచేసే దూతలు మనకు పనిచేయవు. మన కోసం కూడా దేవుడు కొన్ని దూతలని అలాట్ చేసి పెట్టాడు. ఆమేన్. ఆఫ్టర్ మై సర్వే, అకార్డింగ్ టు మై సర్వే, నాకు తెలిసినటువంటి ఆన్సర్ ఏంటంటే, మానవులు ఎక్కువ మంది ఉన్నారా, దూతలు ఎక్కువ మంది ఉన్నారా అని నేను చూస్తే, దూతలే ఎక్కువ మంది ఉన్నారు. ద ఏంజల్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ దాన్ పీపుల్. జనాల కంటే, ప్రజల కంటే దూతలు ఎక్కువ ఉన్నాయి. దూతలు ఎక్కువ ఉన్నాయి. దూతలు ఎక్కువ ఉన్నాయి పరలోకంలో. ఆ దూతల సమూహాన్నే ఆ లూసిఫర్ గాడు పాడు చేశాడు. వాళ్ళే పడిపోయి దెయ్యాలుగా మారినాయి. ఫాలెన్ ఏంజల్స్ అంటారు వాటిని. అంటే పడిపోయినటువంటి దూతల సమూహము. అపవాదితో పాటు, లూసిఫర్ గాడుతో పాటు అనేకమైనటువంటి దూతలు పరలోకం నుంచి కిందకి పడిపోయినాయి. యు కెన్ కాల్ దెమ్ యాజ్ ఫాలెన్ ఏంజల్స్. అసలు దూతలు ఏం చేస్తున్నాయి? అసలు దూతల పని ఏంటి? అసలు దూతలను దేవుడు ఎందుకు పెట్టాడు? అసలు దూతల యొక్క మినిస్ట్రీ ఏంటి? అసలు దూతల పరిచర్య ఏంటి?
ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడు చాలా జాగ్రత్తగా నీటిగా మనకి తెలియపరుస్తున్నాడు. చదవండి మమ్మల్ని ఇంకోసారి. బాగా చూడండి, అందరిలో ఏం చేసుకున్నా బైబుల్ ఉన్నారు, అందరు చూడండి. నీ మార్గములన్నిటిలో ఎవరిని? మనల్ని. మనల్ని కాపాడడానికి ఆజ్ఞాపించును. వావ్. అంటే దూతలు దేనికి సృష్టింపబడ్డాయంటే నిన్ను నన్ను కాపాడడానికి. ఆమేన్. పాయింట్ నంబర్ వన్, నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు దూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆమేన్. నా పాయింట్ ఏంటంటే, క్రైస్తవులందరికీ దూతలు ఉన్నాయి, క్రైస్తవ కుమార్తెలకి, క్రైస్తవ కుమారులకి అందరికీ దూతలు ఉన్నాయి, బట్ ఎందుకు మీ రాకపోకల్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి? వినాలి జాగ్రత్తగా. బండి మీద పోతావుగా, కార్లో పోతారా, స్కూటర్ మీద పోతున్నారా, అక్కడక్కడ పోతున్నారా, అన్నింటి బండిలో వాహనాల్లో పోతున్నారా, ఆటోలో పోతున్నారా? ఆటోలు తిరగబడ్డాయి, లారీలు తిరగబడ్డాయి, బస్సులు తిరగబడ్డాయి. బండి పోతుంటే వాడే వచ్చి గుద్దేశాడు, తర్వాత నాదేం తప్పు లేదన్నా, వాడే 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 వాడి మీద నేస్తూ ఉంటాం మనం. నేనంటాను, దూతల ప్రొటెక్షన్, దూతల కాపుదల, దూతలు మనకు సహాయం చేసే దూతలు మనకు ఉండగా మనకు ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి? మీరు ఈ పాయింట్ రైజ్ చేసుకోవాలి. ఒక్కసారైనా లైఫ్లో యాక్సిడెంట్ అవ్వలేదా? వాడు నిన్నొచ్చి గుద్ది లేదా నువ్వు వాడిని గుద్ది, ఏదో మొత్తానికి జరిగింది. ఎక్కడ ప్రాసెస్ ఈ వాక్యం మనలో నెరవేరుతుందో లేదో ఒకసారి మనము టెస్ట్ చేద్దాం. అసలు ఎంత బోల్డ్గా ఎవరు చెప్పరు, మీ మార్గములో, మీ రాకపోకల్లో, మీ వచ్చుట వెళ్ళుట, మీ జీవితానికి సంబంధించినటువంటి మీ లైఫ్కి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక దూతనే పెడతానని దేవుడు మాటిచ్చాడు మనకు. ఆమేన్. ఆమేన్. ఇది కొత్త నిబంధన లేదు, పాత నిబంధనలోనే ఇది ఆది అందే ఉంది. మీ మార్గములన్నిటిలో మిమ్మల్ని కాపాడటకు. అంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, బిజినెస్కి వెళ్ళేటప్పుడు, వ్యాపారానికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి భూమి మీద నీతో పాటు ఎవరు వస్తారు రోజు? దూతలు. ఏంజల్స్, ఏంజల్స్. అసలు దేవుడు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీకోసం ఎవరిని పంపిస్తాను? దూతలను పంపిస్తాను. బట్ వై ఏంజల్స్ ఆర్ నాట్ కమింగ్ విత్ అస్? అసలు దూతలు ఎందుకు మనతో రావట్లేదు? అసలు దేవుని బిడ్డలకి ఎందుకు యాక్సిడెంట్? ఏమైందంటే అన్న పడ్డానన్నా, అన్న ఏమైంది అన్న, కాలు ఇరిగిందన్నా, ఏమైంది తల పగిలిందన్నా, అన్న ఏమైందన్నా, అంటే అన్న చెయ్యి ఇరిగిందన్నా అని ఏందేందో చెప్తున్నారు అందరూ. మీ అందరికీ ఈరోజు పెద్ద పరీక్ష, అసలు మీ దూతలు మీకు పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. మీ దూతలు తిరిగి తొంగుంటున్నాయా, మీ దూతలు నిద్రపోతున్నాయా, మీ దూతలు పని లేకుండా, ఉద్యోగాలు లేకుండా నిద్రపోతున్నాయా, అసలు మీ దూతలు సోంబేర్లా, మీ దూతలు అసలు వ్యర్థమైనవే, మీ దూతలు అసలు బలమైనవే? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. అవి పని చేయట్లేవి. నువ్వు బయటికి పోవాలంటేనే భయపడుతున్నావు, ఓ అమ్మా ఏమైద్దేమో, యాక్సిడెంట్ అవుతుంది, అటు సైడ్ పోకన్నా, అటు సైడు, అక్కడ చాలా మంది పడిపోయారు. వాళ్ళు పడతావే, నువ్వు పడకూడదు కదా, వాళ్ళ దేవుడు నీ దేవుడు ఒకటి కాదు కదా, మరి నువ్వు ఎందుకు పడుతున్నావు? ఆడిపడినట్టే నువ్వు ఎందుకు పడుతున్నావు? ఈ దూతలు ఏం చేస్తా నిద్రపోతున్నాయి నన్ను కాపాడకుండా? అస్సలు బుర్ర వేడికిపోద్ది మనం ఆలోచిస్తే. అసలు దేవుడు ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి బిడ్డలు, వాళ్ళకి దేవుడు ఎవరిని పెట్టాడు సెక్యూరిటీగా? దూతల్ని పెట్టాడు. కానీ ఈరోజు నీ దూతలు నీకు పనిచేస్తున్నాయి లేదా తెలియట్లేదు మనకు. ఒకరోజు ఒక దైవజనుడు చర్చ్ తాళాలు జోబులు పెట్టుకొని వచ్చాడు. ఒక మీటింగ్లో వాక్యం చెప్తున్నాడు. ఆయనకి సడన్గా ఒక వర్తమానం వచ్చింది, అయ్యా మందిరంలో ఎవరో వచ్చారండి, అక్కడ కూర్చోనికి లేదంటే, అయ్యో తాళం నా దగ్గర ఉందే, నేను చాలా దూరంలో ఉన్నానే అని ఆయన బాధపడలేదు. తాళం తీసి టేబుల్ మీద విసిరేసాడు. తాళం తీసి టేబుల్ మీద విసిరేసి, దూతలారా వెళ్ళి తాళం వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడు. ఈ దూతలు వెళ్ళి తాళం తీసుకొని నేరుగా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు తాళం తీసుకొని లోపల కూర్చున్నారు. లుక్ అట్ దట్ ఏంజెలిక్ మినిస్ట్రీ. అసలు దూతల్ని ఎవరు వాడుకోగలరు? అసలు దూతల్ని ఎవరు గ్రహించగలరు? నీకు అసలు దూతలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఇంతవరకు ఎవరిని చెప్పారా, చెప్పలేదా?
మర్చిపోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి రేపటి నుంచి మీ దూతలు యాక్టివ్గా పనిచేయును గాక. రేపటి నుంచి మీ దూతలు యాక్టివ్గా పనిచేయును గాక. ఆమేన్. ఇంకోటి ఈ వాక్యాన్ని మర్చిపోతే మీ దూతలు కూడా రిలాక్స్గా పనుకుంటాయి. అండ్ యువర్ ఏంజల్స్ ఆర్ జాబ్లెస్ బికాస్ ఆఫ్ యూ. మీ దూతలు ఉద్యోగాలు లేకుండా మీ వల్లే దానికి ఉద్యోగం లేదు. నీ దూతకి నీ వల్లే ఉద్యోగం లేదు. అది తిని తొంగోను పముగో పనుకుంటుంది. అది ఎవరు? నీ దూత. దేవుడు అంటున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు దూతలకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. అంటే నీవు బండి మీద పోతే నీకు యాక్సిడెంట్లు అవ్వకూడదు, నువ్వు కారులో పోతే నువ్వు యాక్సిడెంట్లు అవ్వకూడదు, నువ్వు ఫ్లైట్లో పోతే నీకు యాక్సిడెంట్లు అవ్వకూడదు, నువ్వు నడిచిపోయినా యాక్సిడెంట్లు అవ్వకూడదు, నువ్వు బస్సులో పోయినా యాక్సిడెంట్లు అవ్వకూడదు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దూతలు ఫుల్ సెక్యూరిటీ వచ్చేయాల. కానీ రావట్లేదు. నువ్వు ఎక్కిన బస్సే గుద్దుకుంటుంది, నువ్వు ఎక్కిన బండి ఆటోనే తిరగబడుతుంది, నువ్వు ఎక్కిన బండే స్కిడ్ అవుతుంది, నువ్వు తోలుతున్న బండే బ్రేకులు పడట్లే. అప్పుడే వస్తాయి దయ్యాలనే బండ్ల మీద. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ లైఫ్? అసలు మన లైఫ్లో ఏం జరుగుతుంది? దూతలు పనిచేస్తున్నాయా లేదా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి దూతలు పనిచేస్తాయి? ఎవరి మాట దూతలు వింటాయి? ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపి పాపి మాటలకు దూతలు పనిచేయవు. ఇఫ్ యు ఆర్ ఎ సిన్నర్, ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్, ఏంజల్స్ వోంట్ వర్క్ ఫర్ యూ. నువ్వు ఏంజల్స్కి ఒక్క పని కూడా చెప్పలేవు. ఇఫ్ యు ఆర్ కమిటింగ్ సిన్ ఎవ్రీ డే, ఇఫ్ యు ఆర్ ఫాలింగ్ డౌన్ ఎవ్రీ డే, ఫర్గెట్ అబౌట్ గాడ్. దూతలు కూడా నీ తొంగి కూడా చూడు నీటికి. దూతలు కూడా తొంగి కూడా చూడు నీటికి. అసలు పాపమును మనం ఆపి మంచి పనులు చేస్తూ, రెండవది దేవుడు బైబిల్లో కొన్ని కొన్ని గొప్ప గొప్ప ఉపమానాలు మనకి తెలియపరిచాడు. ఐ వాజ్ గోయింగ్ అనదర్ డే, నేను రోడ్డు మీద వెళ్తున్నాను కారులో. వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక సిగ్నల్ దగ్గర ఆగాను. నా పక్కన ఒక బస్సు ఆగింది. ఆ బస్సులో ఆ వ్యక్తి, ఒక వ్యక్తి కూర్చో ఉన్నాడు ముందు. నేను ఇట్లా చూశాను, చాలా బాధపడ్డాను. కరెక్ట్గా అతనికి 8 నెలల క్రితము ఒక 30 మంది సెక్యూరిటీ, 10 మంది గన్మ్యాన్లు, 20-30 కార్లు ఉన్నాయి కాన్వే. ఈరోజు నేను సిగ్నల్ దగ్గర నిలబడుకొని ఇటు చూసినప్పుడు ఆయన పక్క నుండి బస్సులో ముందు కూర్చొని అందరి చేత నవ్వుతూ ఉన్నాడు. ద హోలీ స్పిరిట్ సెడ్ మీ, ప్రభా ఏంటి ఇట్లా అయిపోయాడు అనిపించింది. నాకు చాలా బాధ వేసింది. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, పదవి లేకపోయినా, అధికారం లేకపోయినా, బాధ్యత లేకపోయినా, రూలింగ్ పవర్ లేకపోయినా అదే పరిస్థితి అన్నాడు. అట్లా బస్సులో కూర్చొని అందరి చేత అన్నాడు, కాన్వే లేదు, ఒక పాట్రోలింగ్ లేదు, ఒక సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. కరెక్ట్గా 8 నెలల క్రితము హీఈస్ అ సీఎం. అతను వెళ్తే మినిమం అర్ధగంట ఆగతుంది. అతను ముందు 30 కార్లు, వెనకాల 30 కార్లు. అతను ఇటు 10 మంది సెక్యూరిటీ, అటు 10 మంది సెక్యూరిటీ, అటు గన్మ్యాన్లు, ఇటు గన్మ్యాన్లు. వన్ మ్యాన్ ఈస్ కవర్డ్ విత్ 10-15-20 ఏంజల్స్, బట్ నౌ 0 సెక్యూరిటీ. దెన్ ద లార్డ్ సెడ్ మీ, ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది? అధికారములో ఉన్నవాడికే. ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది? పదవిలో ఉన్నవాడికే. ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది? పరిపాలించేవాడికే. ఎవరికి గన్మెన్లు ఉంటారు? ఈ లోకాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలేవాడికే సెక్యూరిటీ. నువ్వు సీఎంఓ అర్జెంటుగా ఆటోమేటిక్గా వచ్చేస్తారు గన్మెన్స్, యూనో ఎస్పీజీ కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చేస్తారు. బట్ కట్ చేస్తే 8 మంత్స్ తర్వాత నో సెక్యూరిటీ, నో ఏంజల్స్, బికాజ్ హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పవర్. ఆయనకేం లేదు. నువ్వు కూడా పాపములో పడిపోతే నీలో అధికారము, శక్తి, బలము, సామర్థ్యము పనిచేయదు.
సో యూ విల్ బి జీరో, యూ విల్ బికమ్ జీరో. అందుకని అపవాది ఎప్పుడు నీ చేత ఏదో ఒక పాపం చేపించి నిన్ను పడేద్దాం అనుకుంటుంది. సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ ఎవ్రీ టైమ్ గాడ్ మేడ్ యూ రైచియస్. దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు, బట్ స్టిల్ సిన్ విల్ ట్రై టు అట్రాక్ట్ యూ. నువ్వు నీతిమంతుడు అయినప్పటికీ నిన్ను ఏదో ఒక స్త్రీ, ఏదో ఒక పురుషుడు, ఏదో ఒక డబ్బు, ఏదో ఒక వస్తువు నిన్నేం చేస్తుంది, ఆకట్టుకుంటుంది. నువ్వు దానికి లోబడితే నువ్వు ఇచ్చిన అధికారాన్ని వదిలేసి నువ్వు పాపములో పడిపోతావు. దెన్ ఓన్ ఏంజల్స్ వోంట్ ఫాలో యూ. నువ్వు ఎప్పుడైతే దేవుడిచ్చిన అధికారము నువ్వు తీసుకుంటావో, ఎప్పుడైతే దేవుడిచ్చిన కృపను పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుడిచ్చిన పరిశుద్ధతలో ఉంటావో, దేవుడిచ్చిన క్యాడర్స్, మనం ఎవరు తెలుసా, రాజులైన యాజక సమూహము. రాజులకి సెక్యూరిటీ ఉంటుందా ఉంటుందా? యాజకులకి సెక్యూరిటీ ఉంటుందా ఉంటుందా? నాయకులకి సెక్యూరిటీ ఉంటుందా ఉంటుందా? ఆమేన్. మన ఏరియాకి మనమే నాయకులం. ఆమేన్. మన ప్రాంతానికి మనమే నాయకులం. ఆమేన్. మన కుటుంబానికి మనమే నాయకులం. ఆమేన్. సో వెన్ యు బిలీవ్ and when you believe this word, ee vakyanu nammite nenu rajunani, ee vakyanu nammite nenu yajakunani, ee vakyanu nammite nenu devuni kumarunani, kachithanga dootalu meeku pan chestayi. Amen. Is that clear? Yeah, I'm telling you, I'm going little deeper. Konchu lothuku velthunnanu, jagratha venandi. Nuvu devuni kumarudu ani neeku telisinappudu dootalu neeku pan chestayi. Asalu dootalu manavulaki pan cheyavu. ఎందుకంటే మానవుడు దూతల కంటే కొంచెం తక్కువ అనగా చేయబడ్డాడు, కాబట్టే దూతలు మానవులకి పనిచేయవు. బట్ దూతలు ఎవరికి పనిచేస్తాయి? దేవుని కుమారులకు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ దట్ యువర్ గాడ్ ఇస్ ఎ కింగ్ అండ్ ఇఫ్ యు బిలీవ్ దట్ ఐ ఆమ్ హిస్ ఓన్లీ సన్, ఏంజల్స్ విల్ వర్క్ అండ్ వర్క్ అండ్ వర్క్. ఆమేన్. దూతలు మానవులకి పనిచేయవు, దూతలు దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు మాత్రమే పనిచేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు దోమన పోయేటప్పుడు దేవుని కుమార్తెను అనుకున్నావా? నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు నువ్వు దేవుని కుమార్తెను, కుమారుని అనుకున్నావా? నువ్వు రాజైన యాజక సమూహంగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నువ్వు నీతిమంతుడిగా ప్రవర్తిస్తున్నావా? ఆర్ యు బిహేవింగ్ లైక్ ఎ రైచియస్ మ్యాన్? ఆర్ యు బిహేవింగ్ లైక్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? కొందరు చూస్తే అసలు అన్యులకి వాళ్ళకి అసలు చాలా దగ్గర పోలిక ఉన్నట్టు ఉంటుంది. సేమ్ అన్యులు ఏం చేస్తారు, అలయ్య చేస్తారు. అసలు మనల్ని క్రిస్టియన్ అని ఎవడన్నా నమ్ముతాడా? మన మాట, మన ప్రవర్తన, మన మాట తీరు, మన నవ్వు, మన ఆలోచన, మన నడక, మన పడక, మన 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 నడిచే విధానాన్ని బట్టి మనము క్రైస్తవుడు అని జనాలు నమ్మాలి. ఆమేన్. లెట్ పీపుల్ బిలీవ్ దట్ వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. లెట్స్ గో టు లూక్. లూకాస్ వార్త 22:39 చదువుకుందాం. లూకాస్ వార్త 22:39 మనం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా బైబిల్ చూసేవారు చూడండి, వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. Look at that. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆమేన్. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. దూతలు ఎవరికి పనిచేస్తాయంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి మాత్రమే దూతలు పనిచేస్తాయి. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ మ్యాన్, ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. If you're not a prayer man, చూడండి, యేసు ప్రభు బలహీనపడ్డాడు తెలుసా. ఆయన కొన్ని గంటల్లో, కొన్ని దినాల్లో ఆయన చావుకు దగ్గర అవ్వబోతున్నాడు. సో ఆయన కొంచెం బలహీనపడ్డాడు. తండ్రి, నీ చిత్తం అయితే ఈ పాత్ర నా నుంచి
తొలగించు ప్రభువా, నేను మరణంకి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, నాకు కొంచెం ఎక్కడో ఇబ్బందిగా ఉంది ప్రభువా అని ఆయన తండ్రితో చెప్తూ, అయినప్పటికీ నీ చిత్తమే జరుగును గాక అని ఆయన మౌనముగా ఉన్నప్పుడు పరలోకము నుండి ఒక దూత వచ్చి చూడండి ఆయనను బలపరిచెను. హల్లెలూయా. ఎక్కడ ఎవరైతే ప్రార్థనలు స్టార్ట్ చేస్తారో, మీరు ప్రార్థన చేస్తున్నా మీరు కుమిలిపోతున్నారా, మీరు ప్రార్థన చేస్తున్నారా మీరు పడిపోతున్నారా, మీరు ప్రార్థన చేస్తూ బాధపడుతున్నారా, మీరు ప్రార్థనలో ఉంటూనే ఇంకా జవాబు కోసం ఎదురు చూస్తున్నారా, దూతలు వచ్చి మిమ్మల్ని బలపరచును గాక. దూతలు వచ్చి మిమ్మల్ని బలపరచును గాక. సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరికే దూతలు వచ్చి ఆయన్ని బలపరచాయి. ఏంజెల్స్ కెన్ స్ట్రెంగ్థన్ యూ. దూతలు వచ్చి మిమ్మల్ని బలపరచగలవు. ఆమేన్. ఓన్లీ ప్రేయర్ వారియర్స్ కెన్ క్యారీ ఏంజెల్స్. ఓన్లీ ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా వీరులు, ప్రార్థన చేసేవారు. నేను ఒకటే అంటాను, శ్రమ ఉందా బాధలు ఉన్నా వేదం నువ్వు ప్రార్థనలోనే ఉండంతే. ఆమేన్. ఆమేన్. Then the Lord will send his angels. Amen. దేవుడు తన దూతలను పంపించి నిన్ను బలపరుస్తాడు. ఆమెన్. గిద్యోను ఒకటే, ఆయన చెట్ల కింద గానుగలను చేర్చుకుంటున్నాడు భయపడి, శత్రువులకు భయపడి. Then the angel of the Lord came and strengthened Gideon. దేవుడితో ఏం చేయగలవు? మిమ్మల్ని బలపరచగలవు. ఆమెన్. హల్లెలూయా. దానికి ముందు మీరందరూ కూడా ప్రార్థన ఆత్మను కలిగి ఉండును గాక. హల్లెలూయా. దేవుడు తన దూతలను పంపించి మనల్ని బలపరుస్తాడు. ఆమెన్. ఆమెన్. దేవుని ద్వారా వచ్చే దూత మిమ్మల్ని బలపరుస్తుంది. ఆమెన్. బట్ స్టిల్ యూనిట్ బి ఇన్ ప్రేయర్. జీసస్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. శిష్యులకు ఒకటే, ఆయన వాడుకు చొప్పున ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కూడా అతనికి ఏమవ్వట్లే, శక్తి సరిపోవట్లే. దేవుడు ఎవరిని పంపించాడు? దూతలను పంపించాడు. మీరు అనేక సందర్భాలలో, అనేక పరిస్థితుల్లో, అనేకమైన సిచ్యువేషన్స్లో మీకు బలం సరిపోదు, దేవుడు తన దూతను పంపించి నిన్ను బలపరచును గాక. ఆమేన్. మత్తయి సువార్త 4:11 మనము చూసుకుందాం. లెట్స్ గో టు Matthew 4:11. అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టి పోగా, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హూ ఈస్ జీసస్? హీఈస్ ఎ సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుని కుమారుడు. మనల్ని కూడా దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు, దాసులని పిలక కుమారుడని పిలుస్తున్నాడు. అందుకనే మనందరి మీద ఆయన దత్తపుత్ర ఆత్మను రిలీజ్ చేశాడు. నౌ గాడ్ ఈజ్ కాలింగ్ అస్ సన్స్ అండ్ డాటర్స్. ఆమెన్. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు కుమారుడు అని పిలిపించుకుంటావో, ఆ దురాత్మలు విడిచి వెళ్ళిపోతాయి, ఆ దూతలు వచ్చి నీకు పరిచారం చేస్తాయి. ఆమెన్. హల్లెలూయా. నువ్వు శోధనలో ఉన్న ఇబ్బందుల్లో, నువ్వు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఒక్కడివే ఉన్నావా, 10 మందితో ఉన్నావా, ఎంతమంది నిన్ను ఇబ్బంది పెడుతున్నా, దూతలు వచ్చి నీకు పరిచారం చేస్తాయి. ఆమెన్. ఏంజల్స్ విల్ కమ్ అండ్ సర్వ్ యూ. ఆమెన్. If you are a minister, write it down. If you are a minister, if you are ministering God, angels will come and minister you. నువ్వు దేవునికి పరిచర్య చేస్తున్నావా, నువ్వు దేవునికి లోబడుతున్నావా, నువ్వు దేవుని పని చేస్తున్నావా, దూతలు వచ్చి నీకు పని చేస్తాయి. ఆమెన్. If you are working and if you are ministering God, angels will come and ministers you. Hallelujah. హల్లెలూయా. యా, దూతలు వచ్చి ఆయనకి ఏం చేసే తెలుసా? పరిచారం చేసాయి. ఒకరు అన్నం తెచ్చారు, ఒకరు నీళ్లు తెచ్చారు, ఒకరు వస్తువులు తెచ్చారు, ఒకరు ఆయన్ని బలపరుస్తున్నారు. ఎన్నో మంది దూతల సమూహం కిందకు వచ్చేసి ఆయనకి పరిచారం చేయడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. కలెక్టర్కి, జడ్జిలకి, సీఎంలకి, పిఎంలకి, ఒక కుటుంబానికి ఎంతమంది పనులు ఉంటారు తెలుసా? అంట్లు తోమేటోళ్ళు ఒకరు, అన్నం ఉండేటొకరు, బట్టలు ఉతికేటొకరు ఒకరు, ఇల్లు జుమ్మేళ్ళొకరు, మినిమం ఒక 20 మంది ఉంటారు పనోళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉండేది ఎంతమంది? 3, 4 కానీ పనోళ్ళు ఎంతమంది చెప్పాలి? 15, 20, 30 మంది ఉంటారు పనోళ్ళు. అలాగే మన జీవితంలో మీరు యేసు ప్రభుని గమనిస్తే, యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఆయనకి అనేక మంది దూతలు వచ్చి పరిచారం చేశారు.
ఆమేన్. లెట్స్ గో టు సామ్ కీర్తనలు 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో లుక్ అట్ దట్ స్క్రిప్చర్. యెహోవా యందు ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో, ఎప్పుడైతే నీ తండ్రికి భయపడతావో, ఎప్పుడైతే యేసయ్యకి భయపడతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడికి భయపడతావో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి లోపడతావో, దూతల బెటాలియన్ మొత్తం నీకు లోపడతాయి. Who is this person obeying God? Who is this person obeying Father? Who is this person obeying the Lord? Let us serve him and wealthy. Amen. ఆమేన్. మొట్టమొదటిగా నువ్వు దేవుని కుమారుడు అయితే దూతలు నీ కొరకు పనిచేస్తాయి. రెండవదిగా నువ్వు నీతిమంతుడు అని, నువ్వు రాజైన యాజక సమూహం అని నీకు తెలిస్తే దూతలు నీ కోసం పనిచేస్తాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యూ బిఫోర్, 8 నెలల తర్వాత ఈరోజు అతనికి పదవి లేదు, అధికారం లేదు, శక్తి లేదు, బలము లేదు, నో సెక్యూరిటీ. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ హెవెన్, నువ్వు నేను పరలోకం నుంచే నువ్వు నమ్మితే దూతలు నీకు పనిచేస్తాయి. ఆమేన్. ఇఫ్ యూ నో దట్ యు ఆర్ ఫ్రమ్ హెవెన్, ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. ఆమేన్. దూతలు నీ కోసం పనిచేస్తాయి. ఇది చూడండి ఎంత విలువైన మాట. యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన దూతలు కావలి ఉండును అండ్ వాళ్ళని రక్షించును. అండ్ యు నో వన్ థింగ్, నా జీవితంలో చిన్నప్పుడు చాలా యాక్సిడెంట్ జరిగినాయి. కాళ్ళు ఇరిగాయి, చేతులు ఇరిగాయి, తల పగిలింది, అన్నీ మొత్తం ఒళ్ళంతా పగిలిపోయింది నాకు. అన్ని యాక్సిడెంట్ చూస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ సీన్ మెనీ యాక్సిడెంట్స్ ఇన్ మై లైఫ్. నా పర్సనల్గా నా లైఫ్లో నేను మేబీ అప్పుడు నాకు అనిపించింది దూతలు నాకు పనిచేయలేదేమో అని. ఆఫ్టర్ కమింగ్ టు ద మినిస్ట్రీ, పరిచర్యకు వచ్చిన తర్వాత, ప్రభువు ఎదిగిస్తున్న తర్వాత, పరిచర్య పెరుగుతున్న తర్వాత, దేవుడికి పనిచేయడం ఎక్కువ అవుతున్న తర్వాత, నా లైఫ్లో 0 accidents. I declare myself, I am the son of God. I declare myself, I am a righteous man. And I declare myself, I am washed by the blood of Jesus. నేను పలుక్కుంటున్నా నెమ్మది. నేను బండి బయలుదేరుతున్నాయి, దోతలు ఎక్కడున్నాయి, పదని పదని బయలుదేరుతా పదని అంటాను, అంతే, పోవడమే పోవడం. కొన్ని 100,000 కిలోమీటర్ పోతనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆఫ్టర్ కమింగ్ టు ద మినిస్ట్రీ, నువ్వు దేవునికి భయపడు, ఈరోజు భయపడు, ఈరోజు దూతలు నీ కోసం పరిగెత్తాయి. ఆమేన్ ఆమేన్. ఈరోజు నువ్వు దేవునికి భయపడుతున్నావు, ఈరోజు నువ్వు దేవుడిచ్చిన పదవులను తీసుకోవాలి. ఆమేన్ ఆమేన్. నీ బండికి ముందు, నీ బండికి వెనకాల, నీ బండికి సైడు, నీ బండికి ఈ సైడు సెక్యూరిటీ ఎస్పీజీ కమాండర్స్ లాగా అవి నీ బండి చుట్టూ ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ సీఎంలకి పిఎంల కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది మనకు. ఆమేన్. వాళ్ళకి ప్రాణభయంగా పెట్టుకుంటారు, మనకు సెక్యూరిటీ, మన అర్హత, మనం పరలోక సంబంధము కాబట్టి మనకు దేవుడు సెక్యూరిటీని పెడతాడు దూతలకి. ఆమేన్. ద లార్డ్ విల్ టెల్ టు హిస్ ఏంజెల్స్ గో అండ్ సర్వ్ హిమ్. అతనికి పోయి పనిచేయండి, అతనికి చుట్టూ జెడ్ కేటగిరీ ఉంచండి. నువ్వు దేవునికి భయపడుతున్నావా, నీ శత్రువు వచ్చి నిన్ను కత్తెత్తుకుని వచ్చినా నీ దూతలు వాడి కత్తిని మాయం చేసేస్తాయి. ఆమేన్ ఆమేన్. యా, ఎంతో మంది చంపుతారు, చంపాలనుకుంటారు నిన్ను, ఎంతో మంది లేపేద్దాం అనుకుంటారు. కొన్ని కొన్నిసార్లు నువ్వు వాళ్ళు అనుకున్నప్పుడు చనిపోవు, బికాస్ ద ఏంజల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యూ. ఆమేన్. ఎంతో మంది చంపాలనుకున్నారు, ఎంతో మంది లేపేద్దాం అనుకున్నారు. బా, నాకొకటే నమ్మకం, దేవుడు నా కోసం దూతలు పెట్టాడు, అవి లేపేస్తాయి వాళ్ళని. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏంజెలిక్ మినిస్ట్రీ. దూతల పరిచర్య నీకు తెలియాలి. డోంట్ థింక్ దట్ యు ఆర్ అలోన్. ద లార్డ్ హ్యాస్ అపాయింటెడ్ సమ్ ఏంజెల్స్ టు యూ. దేవుడు నీ కోసం కొన్ని దూతల్ని పెట్టాడు. ఎవరికి పనిచేస్తాయి అంటే, ఎవరు దేవుడికి భయపడతారో వాళ్ళకి పనిచేస్తాయి దూతలు. ఆమేన్. ఎవరు దేవుడికి పనిచేస్తారో వాళ్ళకి పనిచేస్తే దూతలు. ఆమేన్. ఎవరు దేవుడిచ్చిన పదవిని తీసుకుంటారో, ఎవరు దేవుడిచ్చినటువంటి పనిని స్వీకరిస్తారో, ఎవరు దేవుడిచ్చిన అధికారాన్ని పొందుకుంటారో, ఎవరు దేవుడి మాటను స్వీకరిస్తారో వాళ్ళందరికీ దూతలు పనిచేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ చర్చకు వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో దూతలు పనిచేయునుగాక. మీ రాకపోకలనే కాదు, మీ కుటుంబంలో కన కాదు, అన్ని ఏరియాల్లో కూడా దూతల ఇన్వాల్వ్మెంట్ ఉండునుగాక.
హల్లెలూయా. ఏంజల్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్. దూతలు ఉండేదే మిమ్మల్ని రక్షించడానికి. ఆమేన్, ఆమేన్. వెరీ సింపుల్, బయలుదేరుతున్నామా? ఏంజల్స్ ఐఎమ్ గోయింగ్ అనాలి, అంతే. దూతలారా నేను బయలుదేరుతున్నా అంతే, మీరు పోతా ఉండండి, వస్తాయి. ఆమేన్. వేరే వాళ్ళకి వస్తుంది, నీకు అవ్వదు యాక్సిడెంట్. వేరే వాళ్ళకైతే నీకు అసలు, బ్రదర్ తల పగిలి, తల మాత్రం పగిలింది, చెయ్యి మాత్రం విరిగింది బ్రదర్, దేవుని కృప అంటారు. అబ్బాయి అబ్బా సాక్ష్యాలు వినడానికి కూడా నాకు ఒక లాగొద్ది, బాధేస్తుంది. దేవుడు దేవుడు దూతలు ఉంటే అసలు ఎడ్రు కూడా వగలదు. నిజం చెప్తున్నాను, ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, మీ కాళ్ళకి రాయి కూడా తగలకుండా. బట్ వై స్టిల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్? బికాస్ దెర్ ఈస్ నో ఏంజలిక్ ప్రొటెక్షన్. దూతలు మనల్ని కాపాడలే, అందుకే మనకి ఇప్పుడు దాకా యాక్సిడెంట్లు అయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుంచి మనం యాక్సిడెంట్లు ఆపాలంటే దూతలకు కాదు మనం పని చెప్పాల్సింది, దేవునికి లోబడాలి. హల్లెలూయా. వెన్ యు ఒబే టు ఫాదర్, వెన్ యు ఒబే టు గాడ్, అండ్ హీ విల్ సెండ్ హిస్ ఏంజల్స్. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు మనం కంపల్సరీగా దేవుడిచ్చిన అధికారాన్ని మనము పొందుకోవాలి. అండ్ ఫైనల్ స్క్రిప్చర్ విల్ క్లోజ్. హీబ్రూస్, హెబ్రూ రాసిన పత్రిక 1:14. ఐ థింక్ రేపటి నుంచి మీ దూతలన్నీ కూడా యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి. మీరు దేవునికి లోబడబోతున్నారు, మీరు దేవుని మాట వినబోతున్నారు, మీరు దేవుడి యొక్క వాక్యాన్ని ఇష్టపడబోతున్నారు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించబోతున్నారు, దేవుడికి ఎక్కువగా లోబడబోతున్నారు. దూతలు ఒకటి రెండు కాదు, కొన్ని వందలు పనిచేస్తాయి మీకోసం దూతలు. ఆమేన్. లెట్స్ గో టు హీబ్రూస్ 1:14 నుంచి చదవండి. అందరు కూడా బైబిల్ చూడండి. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని కూర్చేయను ఎప్పుడైనా చెప్పేనా? చూడండి, దేవుడు దూతలతో మాట్లాడు, దేవుడు తన బిడ్డలతోనే మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. యు నీడ్ టు నో దిస్, గాడ్ ఓన్లీ స్పీక్స్ టు హిస్ చిల్డ్రన్, నాట్ విత్ ఏంజల్స్. దేవుడు దూతలతో మాట్లాడు, దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంతే. చూడండి ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుంటావు, నీ శత్రువులందరినీ నీ పాదముల కింద పెడతానని ఒక్క దూతతో ఆయన చెప్పాడా అంటుంది వాక్యం. ఒక్క దూత కూడా ఆయన మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు చూద్దాం. కమ్ లిటిల్ డౌన్. ఆగండి, మీరందరూ రక్షణ అను స్వాస్థ్యమును. ఆగండి, ఎవరికి దూతలు పనిచేస్తాయంటే ఎవరైతే యేసు నామములో రక్షింపబడతారో. ఆగండి, మీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి నా కుమార్తె నా కుమారుడా, నువ్వు దేవుని చేత రక్షింపబడ్డావా? దేవుని పాపం నుంచి రక్షించాడా? చీకట్లో నుంచి రక్షించాడా? అయితే నీకు దూతలు పనిచేస్తాయి. ఆమెన్. సో నీ మీద ఉన్నటువంటి ఒకే ఒక సైన్ ఏంటంటే, నీ మీద, నీ శరీరం మీద, నీ ఆత్మ మీద, నీ ప్రాణం మీద యేసు రక్తం ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. అవి చూసి దూతలు నీకు పనిచేస్తాయి. ఆమెన్. హౌ మెనీ ఆఫ్ యూ సేవ్డ్ బై జీసస్? యేసు ప్రభు ఎంతమందిని రక్షించాడు? నీ కుటుంబీకులను ఎంతమంది రక్షించాడు? వాళ్ళందరికీ దూతలు పనిచేస్తాయి. ఆమెన్. ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ ద సేవ్డ్ పీపుల్, నాట్ ఫర్ ద అన్సేవ్డ్ పీపుల్. రక్షింపబడని వాడికి దూతలు పనిచేయవు. ఎవరైతే దేవుని చేత రక్షింపబడతారో వాళ్ళకి దూతలు పనిచేస్తాయి. ఆమెన్, హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం ఆ స్క్రిప్చర్. రక్షణ అను స్వాస్థ్యమును అది దూతలు మనకి దేవుడు ఎందుకు నియమించాడు తెలుసా? పరిచారము చేయడానికి. ఆమెన్, హల్లెలూయా. ఎస్, పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఏంజలిక్ మినిస్ట్రీ, దీస్ ఆర్ ద ఎండ్ డేస్. మనం ఎక్కువ కష్టపడిపోతున్నాం, దూతలు వచ్చి మనకు పరిచారం చేయును గాక, దూతలు వచ్చి మనల్ని తీసుకొచ్చును గాక, దూతలు వచ్చి మనల్ని నడిపించును గాక, దూతలు వచ్చి మిమ్మల్ని బలపరచును గాక, దూతలు వచ్చి మీకు పరిచారం చేయును గాక, దూతలు వచ్చి మీకు ఆహారం తెచ్చును గాక, దూతలు వచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళును గాక, మీ రాకపోకలో దూతలు ఉండును గాక. దిస్ ఈజ్ వాట్ ద ఏంజలిక్ మినిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్. డోంట్ డినై దిస్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీకి దూరం అవ్వకండి, ఇది ఏంజలిక్ మినిస్ట్రీ. ఇది
దూతల పరిచర్య ఇది. ఈ దూతలు వచ్చి మీకు పరిచర్య చేస్తారు, దూతలు వచ్చి మీకు పరిచారం చేస్తారు. అందుకే దేవుడు మనకు దూతలను పెట్టాడు. ఆమెన్. ఇఫ్ యు ఆర్ సేవ్డ్, ఇఫ్ యు ఆర్ రైచస్, ఇఫ్ యు ఆర్ హోలీ, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, ద ఏంజల్స్ విల్ వర్క్ ఫర్ యూ. ఆమెన్.